నమస్తే వెల్కమ్ టు డిడి యాదగిరి రుచి రుచికరంగా సులభతరంగా ఆరోగ్యకరంగా ప్రోటీన్స్ వాల్యూ కలిగినటువంటి అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే రుచికరమైన వంటకాలను మీకు పరిచయం చేస్తుంది మా ఈ డిడి యాదగిరి రుచి ప్రోగ్రామ్ మరి ఈ రోజు అల్కాపురిలో ఉన్నటువంటి మాధవి గారింటికి వచ్చేసాం నమస్తే మాధవి గారు నమస్తే అండి మా ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏం ఐటమ్ చేసి చూపిస్తున్నారు అమెరికన్ చాప్సీ అమెరికన్ చాప్సీ ఓకే అంటే ఇది అమెరికాలో చేస్తారా అంటే చైనా నూడిల్స్ అమెరికా వచ్చి అమెరికన్ చాప్సీ అయ్యి మన ఇండియాలో ఫేమస్ అయ్యిందండి అది రెస్టారెంట్ ఫుడ్ అది ఓకే అంటే ఇది రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అన్నమాట అవునండి అమెరికన్ చాప్స్కి కావాల్సినటువంటి పదార్థాలను చెప్తారా తప్పకుండా ఓకే అమెరికన్ చాప్స్కి కావాల్సిన పదార్థాలు లూజ్ నూడిల్స్ కార్న్ ఫ్లోర్ ఆయిల్ బటర్ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరీ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికం ముక్కలు టమాటా సాస్ మిర్చి సాస్ సోయా సాస్ వెనిగర్ మిరియాల పొడి సాల్ట్ పంచదార వాటర్ మాధవి గారు మరి అమెరికన్ చాప్సీ మా ప్రేక్షకులకు తయారు చేసి చూపిస్తారా తప్పకుండా ఓకే ఫస్ట్ పప్పు వెలిగించాలండి ది వాటర్ వేసి దీంట్లో నూడిల్స్ బాయిల్ చేయాలి ఓకే దానికి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి ఓకే బాయిల్ అయ్యాక నూడిల్స్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే కొంచెం అది కాగనివ్వాలన్నమాట మరిగించాలండి అది ఓకే మరిగాక నూడిల్స్ చేద్దాం ఓకే మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి నూడిల్స్ నేను వేస్తా ఇది 2 నూడిల్స్ 2 ప్యాక్స్ తీసా నేను ఓకే 2 ప్యాక్స్ తీసుకున్నా దానికి ఎంత వాటర్ అవసరం అవుతుంది అంటే ఎక్సెస్ బాయిల్ అవడానికి తర్వాత తీసేస్తాం కదా వాటర్ ఓకే నార్మల్ గా నూడిల్స్ వాటర్ తీసేస్తాం ఎక్సెస్ వాటర్ తీసేసిన తర్వాత ఇది ఫ్రై చేసి ఫ్రై చేయడానికి మళ్ళా దాన్ని ప్రిపేర్ చేస్తాం కార్న్ ఫ్లోర్ వేస్తాం ఓకే కంప్లీట్ గా బాయిల్ అవ్వాలండి కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేస్తే గనుక పొడి పొడిగా రావడానికి అవకాశం ఉంది జస్ట్ 2 డ్రాప్స్ చాలు ఓకే వేసిన తర్వాత చాలా మందికి నూడిల్స్ మెత్తగా వచ్చేస్తాయి అంటారు ఒక టిప్ కూడా చెప్పేశారు మీరు ఇప్పుడే ఇదేమో ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత ఓకే బాయిల్ అవుతాయండి వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత పొంగు కావాలండి ఓకే ఇంకా పొంగులు వచ్చేసాక అవి తీసేద్దాం మనం ఓకే కంప్లీట్ గా కాకుండా మనం 80% మాత్రమే బాయిల్ చేస్తాం 80% అయితే గనుక మళ్ళా మనం ఇది అమెరికన్ చాప్సీలో 2 స్టెప్స్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ ఇది నూడిల్స్ బాయిల్ చేసి ఫ్రై చేయటం నెక్స్ట్ గ్రేవీ కర్రీ ఉంటుంది దాని మీద వేసి సర్వ్ చేయటం ఇంకా ఓకే అదేనండి ఓకే వన్స్ బాయిల్ చేస్తారు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్రై కూడా చేస్తారు అవునండి ఓకే ఏం చేస్తుంటారు మాధురి గారు మీరు నేను ఇప్పుడు హౌస్ వైఫ్ అయ్యింది ఇప్పుడు నేను ఓకే ఇంతకు ముందు ఏదైనా జాబ్ చేశారా ఇంతకు ముందు వైజాగ్ లో డిసిసి కేబుల్ లో న్యూస్ రీడర్ గా చేశానండి యాంకర్ గా చేశాను ఓ వావ్ మళ్ళా 2000 లో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ గా చేశాను అది 3 ఇయర్స్ చేశానండి అది ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీనే ఓకే హౌస్ వైఫ్ గా ఉన్నారు హౌస్ వైఫ్ అంటే హోమ్ మినిస్టర్ అన్నమాట అది కూడా ఓకే ఓకే అండి ఇది అంటే ఎవర్ ఫేవరెట్ ఐటమ్ ఇంట్లో ఇది మా బాబుకి చాలా ఇష్టం అండి యాక్చువల్ గా ఓకే ఇది నేను నేర్చుకోవడానికి కారణం కూడా మా బాబే ఓ ఆవిడ మాట మాటకి రెస్టారెంట్కి వెళ్ళి అమెరికన్ చాప్సీ తీసుకోమని అని చెప్పేసి అంటూ ఉండేవాడు ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా నేనే నేర్చుకున్నా ఇంకా అదే ఓకే అంటే తల్లిగా ఒక బిడ్డ యొక్క ప్రేమ అన్నమాట అదే అంటారు బయట ఫుడ్ నా చేతితో నేనే చేసి పెట్టాలి అని ఆ విధంగా అదే మాటికి రెస్టారెంట్కి వెళ్ళి అమెరికన్ చాప్సీ కావాలని చెప్పేవాడు ఓకే ఇంకా చిన్నప్పుడు
చూసారా అండి తల్లి ప్రేమ ఎంత అమోఘమైనదో బిడ్డ ఏది కావాలంటే అది చేసి పెట్టేస్తారు బాయిల్ అయ్యింది దీన్ని తీసుకున్నాము నేను వేరే బౌల్లో తీసుకున్నా ఓకే అండి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఓకే స్టవ్ ఆఫ్ చేద్దామండి ఆఫ్ చేసి ओके अभी 80% बॉइल तरह इला स्ट्रेन वाटर एक्वे लेकिन अंड वाटर आई वेसर का बट्टी अवीड मन की स्टिकी चला पड़ पड़ कभी नूडल चला कटक वाई चाल बच्चाई चल रहा ओके दीनमीद कॉर्नफ्लोर इंक पड़ पड़ी टू स्पून कॉर्नफ्लोर दीनमीद इला स्प्रेड ओके स्प्रेड इधर चला पड़ पड़ ओके अंत अंत इंतना तेम उंटे कॉर्नफ्लोर दाखी अंदर तेल तेल उ ग्रेवी वेस अभी बहुत मन की ग्रेवी को जस्ट जंतला उ निजे फ्राई चसा ओके अंत फ्राइड नूडल्स अंत फ्राइड नूडल తర్వాత ఫ్రై చేద్దామండి దీంట్లో ఓకే ఆయిల్ ఓకే ఇది ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోండి ఓకే నూడిల్స్ ఎంత అయితే ఉంటాయో దానికి సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఓకే ఇది ఎక్సెస్ వాటర్ తీసేసేసి ఇది కంట్రోల్ జెల్ మూలంగా చూడండి ఎలా వస్తున్నాయో చాలా పొడి పొడిగా కూడా ఉన్నాయి చాలా పొడి పొడిగా ఉంటున్నాయండి దీని మూలంగా ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసినా చాలా బాగుంది ओके अंडी मन को ऑयल गुड़ कुछ हीट होती है कुछ हीट अवाल अनुकूल कुछ हीट है मनी अंडी ओके ऐसे ना इधर कुछ ऑयल वेड़े ही नहीं अंडी ओके इपड़ इधर प्राइसेस तन की नोटिस दिन लो ऐसे स्थानों ओके నిజంగా ఇప్పుడు మీరు జంతికలు అన్నట్లు మనం ఎప్పుడు ఎట్లయితే జంతికల కోసం పిండి అన్ని చేసి చేస్తామో ఆస్టిస్ కొంచెం అదేలాగా కనిపిస్తుంది అవునండి అంటే కొద్ది కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటారు అవునండి హైలీ పెట్టేస్తే మనకి జంతికల టైప్ లో వచ్చేస్తుంది అంటే ఇది గోల్డెన్ కలర్ కేమన్నా రావాలా అండి అవునండి కొంచెం గోల్డ్ కలర్ కానీ yellowish గా వస్తుంది ఓకే yellowish గా వచ్చినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి ప్లేట్ లో పెట్టి ओके अंटे मरी गोल्डन कलर मन के रही जस्ट को मन की 50% कलर वस्ते सरपोतुंदी इंका मी हॉबीस हाउस डेकोरेट चाला डिफरेंट कुकिंग ओके फैशन अन्नमाट कुकिंग चला कुकिंग चला इष्ट इंटीरियर डेकोरेशन इष्ट हाउस ఒక హౌస్ వైఫ్ కంతకన్న ఏం కావాలండి ఇంటి చక్రదిద్దుకోవాలి అంతే కదా ఒక ఇది కొంచెం తిరగబెట్టాలి అనుకుంటా టిప్ మీరు కూడా ఫాలో అవ్వొచ్చండి ఎప్పుడైతే వాటర్ లో ఆయిల్ వేసారో సో దాని వల్ల చాలా అంటే చాలా పొడిపొడిగా వచ్చాయి అన్నీ కూడా మనకి ఎక్కడా కూడా స్టిక్కినెస్ కనిపించట్లేదు అండ్ మీరు వాటర్ లో కొంచెం salt వేసారు కాబట్టి ఇప్పుడు మనకి salt కూడా తగ్గించి వేసుకోవచ్చు అన్నమాట ఇంది దీనికి సరిపడా వేసా నేను ఓకే ఈ నూడిల్స్ కు సరిపడా వేసిన మూలంగా ఇది ఓకే वैटिश मरी रेडिश फाइव मिनट अला चटपट चटपट आड़ टाइम की तीस मरी कोई कोई किंदे गोल्डन कलर की अमेरिकन चाप्सी फर्स्ट स्टेप कंप्लीट ఇప్పుడు సెకండ్ స్టెప్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మనం ఓకే అండి ఆనియన్ ఇయండి కట్ చేసేస్తాను ఓకే అండి ఓకే మాధవి గారు మరి ఇలా ఫుడ్ ప్రాసెసర్ లో వేసుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది త్వరగా కట్ అయిపోయాయి అవునండి ఓకే చాలా సన్నగా కూడా వచ్చాయి కదండి అవునండి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో వస్తాయి ఓకే ఇది ముందర టైం సేవ్ అవుతుంది ఇదంతా కూడా అంటే దీనికి బ్లేడ్స్ ఏమను ఉంటాయా సన్నగా కావాలంటే సన్నగా అవునండి ఓకే బ్లేడ్స్ ఏ ఉంటాయి మనకి టైం సేవ్ అవుతుంది క్యారెట్ క్యాబేజీ తురుము అవన్నీ కూడా మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండి ఓకే అండి
నెక్స్ట్ మనకి అమెరికన్ చాప్స్టిక్ కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా ప్యూరీ అండి దీని టమాటా ప్యూరీ చేస్తానా నేను రెడ్ టమాటాలు గనుక అయితే గనుకండి చాలా మనం కలర్ వేయకుండానే రెడ్ గా వస్తుంది గ్రేవీ చాలా లుక్వేజ్ గా చాలా బాగుంది ఇది ఉడకబెట్టారా అండి పచ్చివేనా లేదు పచ్చివే ఓకే పచ్చివే ముందర మనం గ్రేవీ చేయాలి ఓకే చేసి దీని పక్కన పెట్టేసేయండి ఇంకా ఓకే టమాటా ప్యూరీని కూడా చేసేసుకున్నాం రెడీ అలాగే క్యారెట్ క్యాబేజీ ఇవన్నీ కూడా తురిమేసేయండి ఇంట్లోనే చేస్తాను తొందరగా అయిపోయింది నాకు కూడా పని ఓకే మాధవీ గారు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నారు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు అమెరికన్ చాప్స్టిక్లో సెకండ్ స్టెప్ గ్రేవీ స్టార్ట్ అవుతుందండి అమెరికన్ చాప్స్టిక్కి ఓకే దానికి కొంచెం బటర్ వేస్తాను ఓకే ఒక స్పూన్ బటర్ వేసి ఓకే దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను ఓకే ఎంత అక్కర్లేదు 2-3 స్పూన్స్ అంటే ఓకే అవుతుంది ఆనియన్ వేగడానికి సరిపడా సరిపోతుంది ఓకే అంటే కొంచెం ఆయిల్ కొంచెం బటర్ ఎందుకండి ఏదైనా ఒకటి వేసుకోవచ్చు కదా గ్రే అది బటర్ టేస్ట్ వస్తుందండి ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆనియన్స్ కూడా వేస్తాను ఓకే ఒక 2-3 స్పూన్స్ ఆనియన్స్ వేస్తానండి ఓకే అండి ఫ్రై చేద్దాం మనం దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలండి దీంతో పడంగా వేగుతుందండి అది ఓకే ఓకే ఇది ఫ్లేవర్ కోసం మీకు తెలుసు కదా అవును 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఓకే దానికి ఆ నూడిల్స్ సరిపడా ఇది సరి ఓకే మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అవును ఓకే అండి ఓకే అండి మరి మీకు పాటలు పాడడం వచ్చా రాదండి లేదండి హ్యాబిట్ అది లేదు లేదు రాదు రాదు ఓకే మరి మా ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి టిప్ చెప్తారా తప్పకుండా ఓకే ఇది వేగేలోపు ఒక టిప్ చెప్పేసాయండి మరి మనం పెసరట్లు ప్రిపేర్ చేస్తాం కదండి ఓకే మామూలుగా పెసరట్లు పెసలు నానపోసి చేస్తే కొంచెం మందంగా వస్తుంది పెసరట్లు అవును అదే గనుక మనం పెసలు ఒక 1/2 కేజీ పెసల్లో ఆ తర్వాత ఒక గుప్పిడి బియ్యం వేసేసి మనం 2-3 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత అలాగే అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి మిక్సీలో మెత్తగా రుబ్బేసి పల్చగా రుబ్బేస్తే క్రిస్పీగా వస్తుంది పెసరట్టు చాలా బాగుంటుంది పల్చగా వస్తాయి మెయిన్ ఓకే నార్మల్ గా ఉట్టి పెసరపప్పు నానబెట్టుకొని పెసరపప్పు వేసి పెసరట్టు చేసుకుంటారు కదా అలా కాకుండా కొంచెం ఇంకొక గుప్పెడ బియ్యం గనుక నానబెట్టుకొని మిక్సీలో వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందంట అలాగే మందం అనేది రాదంట చాలా చక్కని టిప్ చెప్పినందుకు థాంక్యూ అండి ఇప్పుడు ఇది క్యారెట్ అలాగే క్యారెట్ క్యాబేజీ కూడా ఓకే క్యాబేజీ కూడా 3 స్పూన్స్ వేసేసుకోండి ఓకే తర్వాత క్యాప్సికం ముక్కలు క్యాప్సికం కూడా వేసేసేయండి ఇందులో వేసిన తర్వాత కొంచెం salt వేస్తానండి ఒక స్పూన్ ఇయండి ఓకే అండి కొంచెం salt వేస్తే మగ్గుతుందండి ఈ లోపలి ఇవన్నీ కూడా మంచి ఫ్లాక్ కలర్ లాగా ఉన్నాయి త్రీ అన్ని చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అవునండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే మొత్తం అంతా ఫ్రై చేసేసేయండి ఓకే ఇప్పుడు స్లిమ్లే పెట్టేసేసి ఇది టమాటా ప్యూరీ కూడా దీంట్లో వేసేయండి ఓకే దీంట్లో ఒక 3 స్పూన్స్ వేయండి ఓకే 3 స్పూన్స్ పడుతుందా పడుతుంది ఓకే అంతేత మనం ఏమేం సాస్ ఉన్నాయో టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేయచ్చు ఓకే ఇది టమాటా సాస్ అండి ఓకే టమాటా సాస్ కూడా వేసేస్తున్నాను ఓకే 3 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఆ వేస్తా ఓకే అలాగే చిల్లీ సాస్ అండి ఓకే ఇందులో టమాటా ప్యూరీ వేశారు టమాటా సాస్ వేశారు నెక్స్ట్ చిల్లీ సాస్ కూడా వేశారు సోయా సాస్ మటుకు 1 స్పూన్ వేస్తున్నాను ఓకే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను 1 స్పూన్ వేస్తున్నాను ఓకే కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకోవచ్చు మీకు ఎందుకంటే మీకు కారంగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం మిర్చి సాస్ వేస్తున్నాం ఇది కూడా వేస్తున్నాం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇందులో ఇంకా మిర్చి అది ఏమేం కదండి పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి
ఆ తర్వాత చిల్లీ సాస్ ఇవే మిర్చిగా ఉంటుంది అది మనకి ఏవైతే కావాలో ఇంగ్రీడియన్స్ అవన్నీ కూడా అందులో వేసుకొని దాని తర్వాత కావాల్సినని వాటర్ పోసి అవి మగ్గనివ్వాలన్నమాట ఓకే ఇది గ్రేవీ వస్తుంది కదండి కావాల్సినంత ఓకే దీనిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఉడకాలన్నమాట సాల్ట్ వేస్తానండి షుగర్ ఒకటి ఓకే షుగర్ వేస్తారండి ఇందులో ఆ వేస్తారండి కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్ గా ఉంటుంది ఇది ఓన్లీ 1 స్పూన్ షుగర్ వేసాను నేను ఓకే ఫైనల్ గా వాటర్ పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నారు సాల్ట్ సరిపడినంత వేసుకోండి ఓకే దీనికి కొంచెం ఆల్రెడీ మనం నూడిల్స్ లో ఫస్ట్ స్టెప్ లో వేసుకున్నాం కాబట్టి దీనిలో కొంచెమే సరిపోతుందన్నమాట అవునండి ఓకే దీంట్లో ఇంకా మిర్చి ఏమేయకలేదండి దీంట్లో ఆల్రెడీ మిర్చి సాస్ లన్ని వేసేసాము పెప్పర్ పౌడర్ వేసాము ఇది ఎంతా కూడా స్పైసీనెస్ వస్తుంది ఓకే కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ వేస్తున్నానండి ఓకే మూత పెట్టేసి అది ఒక 5 నిమిషస్ ఉడుకుతుంది ఓకే అండి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేయాలన్నారు ఇప్పుడే నండి వేయాల్సింది ఇప్పుడు అది గ్రేవీగా ఉడికిందండి మొత్తం ఉడికేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుని దాంట్లో మొత్తం వాటర్ తో కలిపి కొంచెం గ్రేవీ చిక్కదనానికి ఇది యూస్ చేస్తారండి ఇది ఓకే ఏదైనా గానీ మనం ఏదైనా చేసుకునేటప్పుడు ఇలాంటి సూప్ ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఇలా గ్రేవీ ఐటమ్స్ కావచ్చు మనకి ఎక్కువ అనేది అందులో జ్యూసీగా కావాలి అనుకుంటే గనుక ఈ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటే అది బాగా ఎక్కువ వస్తుందన్నమాట ఓకే ఇది ఉడికినట్టుందండి చూద్దామా ఓకే అండి ఆ ఇది స్టిమ్లే పెట్టేసుకుని ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం యాడ్ చేసేయండి ఓకే అండి కార్న్ ఫ్లోర్ ఎంత పడుతుందండి మనం యాడ్ చేసుకోవడానికి కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చా కావాల్సినంత అంటే ఎక్కువ చిక్కబడకూడదు మళ్ళా ఓకే దీంట్లో కొంచెం వాటర్ కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు ఇది కార్న్ ఫ్లోర్ వేయగానే మీకు బాగా చిక్కబడిపోయింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంటే ఇది మనకి కర్రీ టైప్ లో కాకుండా సూపీగా గ్రేవీ టైప్ లో ఉండాలి ఓకే గ్రేవీ టైప్ లో వచ్చినప్పుడు మీకు దాని మీద నూడిల్స్ మీద వేసుకుని ఓకే దీని కాంబినేషన్ లో తింటారు ఇది అమెరికన్ చాప్స్ అంటే ఇదేనండి ఓకే అండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లుంది ఓకే ఇంకా కొంచెం బాయిల్ అవనివ్వాలండి కొంచెం ఓకే మూత పెట్టేద్దామా ఆ పెట్ట ఓకే ఇంకా ఎటువంటి ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారండి లాక్ డౌన్ లో బాగా ఐటమ్స్ అన్ని నేర్చుకున్నారా ఇంకా కొత్త కొత్తయన్ని అవునండి అన్ని కూడా రెస్టారెంట్ ఫుడ్స్ అన్ని మాక్సిమం చేస్తా నేను అన్ని కూడా ఓకే రెస్టారెంట్ స్టైల్ లో అన్ని కూడా చేస్తుంటారన్నమాట ఇంటి దగ్గర అన్ని చేస్తూ ఉంటానండి ఓకే మరి డిడి కాకుండా మళ్ళా పానీ పూరి దహీ పూరి ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటా అఫ్కోర్స్ ఇప్పుడు లాక్ డౌన్ లో అందరూ కూడా అదే పని మీద ఉన్నారు లేడీస్ మాక్సిమం అవునండి అన్ని పిల్లల మీద పిల్లలకి ఎక్కువగా ఆ ఐటమ్ కావాలి ఈ ఐటమ్ కావాలని బయట ఫుడ్ కన్నా ఇప్పుడు ఇంట్లో చేస్తే గనక హోమ్లీగా ఉంటుందని ఇంకా ఈ పిల్లల కోసమే నేర్చుకోవాల్సి వస్తుంది తప్పకుండా ఇంకా చాలా హైజన్ గా కూడా ఉంటుంది మన ఇంట్లోనే మనం చేసుకొని మన పిల్లలకి మనం వండి పెట్టడం ద్వారా వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు అండ్ మరి డీడీ చూస్తుంటారని డీడీ అది చూస్తూ ఉంటాను డీడీ చూస్తూ ఉంటాను అన్ని చూస్తూ ఉంటాయి ఛానల్స్ డీడీ కూడా చాలా బాగుంది మీ ప్రోగ్రామ్ రుచి ప్రోగ్రామ్ రుచి ప్రోగ్రామ్ కూడా చూస్తుంటారా బాగా మంచి మంచి ఐటమ్స్ ఇస్తూ ఉంటారు మీరు థ్యాంక్ యూ అండి ఓకే అయిపోయినట్లుంది కదండి ఒకసారి చూద్దామా అయిపోయింది బట్టర్ కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రాగ్రెన్స్ స్మెల్ కూడా వస్తుందండి మనకి అన్ని కూడా పర్ఫెక్ట్ సరిపోయినట్లు ఉన్నాయి స్మెల్ కి తెలుస్తుంది కొంచెం ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్ ఓకే అండి మాధవి గారు గ్రేవీ రెడీ అయిందా ఇంకా రెడీ అయిపోయిందండి ఓకే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితే నాకైతే బాగా అనిపిస్తుంది ఓకే అండి మరి మన గ్రేవీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి గ్రేవీ నూడిల్స్ మీద వేసేయాలండి ఫ్రై చేసిన నూడిల్స్ మీద గ్రేవీ వేసేసి సర్వ్ చేయటమేనండి రెండు మిక్స్ చేసి మనం తినాలి అప్పుడు దాని అమెరికన్ చాప్స్ యొక్క టేస్ట్ దాని అప్పుడు తెలుస్తుంది అది ఓకే అయితే మరి ఇప్పుడు గ్రేవీ వేసేసుకుందామా ఇదిగోనండి కరెక్టా చూడడానికి చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది గ్రేవీ అయితే ఫైనల్ గా ఇంకా మనం ఆ చాప్స్ మీద వేసుకోవడం ఈ సూప్ నూడిల్స్ మీద ఫ్రై చేసిన నూడిల్స్ మీద ఓకే ఈ గ్రేవీ మొత్తం అంతా ఇలా ఫుల్ గా వేసేసి ఈ రెండు మిక్స్ చేసి తినాలి ఓకే అయితే పైన మొత్తం అంతా కూడా మనకి గ్రేవీ అన్నది చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది కింద నూడిల్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి సో అమెరికన్ చాప్స్ ఇదే అన్నమాట అవునండి ఓ వావ్ మీ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇదే వస్తుంది
ఓకే రెస్టారెంట్ స్టైల్ అమెరికన్ షాప్స్ అన్నమాట ఇది మొత్తం అంతా కూడా గ్రేవీ చేసుకున్నాక లోపలకంతా కూడా కలవాలని చెప్పేసి ఫోక్ తో ఒకసారి అట్లా అంటున్నారు అంతేనండి అవునండి మాధవి గారు అమెరికన్ షాప్స్ రెడీనా రెడీ అయ్యిందండి టేస్ట్ చూడండి మీరు ఓకే అండి తప్పకుండా డెలీషియస్ స్పైసీ స్పైసీ అమెరికన్ చాప్స్ రెడీ అయిపోయింది మరి దీన్ని నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం మరోసారి మీకోసం అమెరికన్ చాప్స్ కి కావాల్సినటువంటి పదార్థాలు లూజ్ నూడిల్స్ కార్న్ ఫ్లోర్ సన్ ఫ్లవర్ ఆయిల్ బటర్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరీ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికం టమాటో సాస్ మిర్చి సాస్ సోయా సాస్ వెనిగర్ పెప్పర్ పౌడర్ ఉప్పు పంచదార వాటర్ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ లూజ్ నూడిల్స్ ని 80% వరకు ఉడికించి ఉడికిన తరువాత చిల్లుల గిన్నెలో వేసి కొద్దిగా కార్న్ ఫ్లోర్ చల్లి పొడి పొడిగా చేసుకొని నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి అందులో తురిమిన క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా salt వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ టమాటో సాస్ మిర్చి సాస్ సోయా సాస్ వెనిగర్ పెప్పర్ పౌడర్ షుగర్ వేసి 2 చిన్న గ్లాసుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ పొడి చల్లని నీటిలో కలిపి వేయాలి 2 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత పైన కొద్దిగా బటర్ వేసి మూత పెట్టాలి ఇప్పుడు ఫ్రై చేసిన నూడిల్స్ బౌల్ లో వేసుకొని ఆ పైన ఈ గ్రేవీ కర్రీతో కలిపి రుచి చూడండి అంతే అండి అమెరికన్ చాప్స్ రెడీ ఓకే అమెరికన్ చాప్స్ చాలా డెలీషియస్ గా యమ్మీ యమ్మీ గా ఉంది మరి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి సీరియస్లీ మీరు అన్నట్లు జంతికలు తింటే ఎలా అనిపిస్తుందో నూడిల్స్ ని అలా అనిపిస్తుందండి అమెరికన్ చాప్స్ అని పేరు పెట్టారు నిజంగానే ఈ నూడిల్స్ అన్ని చాప్ చాప్డ్ అయి ఉన్నాయి అందుకే అట్లా పేరు పెట్టారేమో మేబీ అండ్ ఎక్కడ కూడా ఉప్పు ఎక్కువ అవ్వలే కారం ఎక్కువ అవ్వలేదు అండ్ నేను అనుకున్నాను పెప్పర్ పౌడర్ వేసారు చాలా ఎక్కువగా కారం అనిపిస్తుందేమోనని అన్నీ కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయండి మరి చూసారు కదండి ఇంత టేస్టీ అమెరికన్ చాప్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మాధవి గారు ఇంత మంచి రెసిపీ మాకు చేసి పెట్టినందుకు చూసారు కదండి మాధవి గారు చేసినటువంటి అమెరికన్ చాప్స్ చాలా డెలీషియస్ గా బాగున్నాయి అలాగే హెల్దీగా కూడా ఇంట్లో చిటికలో త్వరగా చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రోగ్రామ్ కనుక మీరు మిస్ అయితే ఇవి మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో డిడి యాదగిరి రుచి అని టైప్ చేసి వీక్షించవచ్చు మరి చూసారు కదండి ఇది ఇవాటి రుచి కార్యక్రమం మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి రుచి కార్యక్రమం